హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బ్యాంగిల్స్ సెట్స్ చూపిస్తున్నానండి. అంటే సెట్ చేసి వేసుకుంటాం కదండి, డ్రెస్సెస్ మీదకి, గాగ్రాస్ మీదకి కానీ, శారీస్ మీదకి కానీ, అలాగా డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుందో చూపిస్తున్నానండి. ఇంకొక మోడల్ అండి. ఇలా అండి, ఇలా కూడా చాలా బాగుంటుంది. టూ హ్యాండ్స్కి ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ పెద్ద బ్యాంగిల్స్తో కూడా చూద్దామండి. వీటిని ఇలా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగా చూశారు కదా, చాలా బాగుంటుందండి ఇలా సెట్ చేసుకున్నా కూడా. వీటితో వీటిని ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుందో చూపిస్తానండి. ఇదిగోండి చూశారు కదా, చాలా బాగుంటుందండి, నిండుగా ఉంటుంది చేతులకు కూడా. ఇలా వేసుకుంటే శారీస్ మీద కానీ, గాగ్రాస్ మీద కానీ. ఇంకొక మోడల్ అండి ఇది. ఇలాగా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక టూ బ్యాంగిల్స్ పెట్టుకున్నామంటే గోల్డ్ కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా ట్రెండీగా ఉన్నదేనండి, మధ్యలో పెద్ద బ్యాంగిల్ వచ్చి అటు ఇటు చిన్న బ్యాంగిల్స్ రావడం. ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దామండి. ఇలా కూడా చాలా బాగుంటుందండి, ఇలా పెట్టుకుంటే కూడా. ఇదిగోండి చూశారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు ఈ మోడల్లో కూడా చాలా బాగుంటుందండి, సింపుల్గా ట్రెండీగా లుక్ ఉన్నట్టుంటుంది. శారీస్ మీదకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ మోడల్. ఈ మోడల్లో కూడా వేసుకోవచ్చండి, సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోనే ఇంకొక మోడల్ అంటే ఇలా పెట్టుకోవచ్చండి, ఇలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ మోడల్ అయితే ఎప్పటికీ ట్రెండీగానే ఉంటుందండి, ఇది ఓల్డ్ మోడల్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే మాత్రం శారీస్ మీదకైనా, డ్రెస్సెస్ మీదకైనా, గాగ్రాస్ మీదకైనా కూడా అండి, లంగా ఉనీల మీద కూడా ఇలా వేసుకుంటే చాలా నిండుగా ఉంటుంది. ఇది ఇంకొక మోడల్ అండి, ఇది చేతికి నిండుగా ఉంటుంది లెహంగాస్ అవి వేసుకున్నా కూడా. ఇది ఇంకొక మోడల్ అండి, ఇది కూడా గాగ్రాస్ మీద కానీ, లెహంగాస్ మీద కానీ చాలా బాగుంటుంది. ఇలా కూడా టూ టూ సెట్స్ అయినా వేసుకోవచ్చు అండి, వన్ వన్ సెట్ అయినా వేసుకోవచ్చు. ఇంకొక మోడల్ అండి, ఇలా కూడా పెట్టుకొని వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. మధ్యలో ఫోర్ బ్యాంగిల్స్ ఇలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. వీటిని ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్నా కూడా ఇది ఇలా పెట్టుకోవచ్చండి. ఇలా ఈ సెట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఇంకో టైప్, ఇంకొక బ్యాంగిల్స్ అండి. వీటితో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి, సింపుల్గా అలాగే ట్రెండీగా. ఇదిగోండి ఇది సింపుల్ మోడల్ అండి, చాలా సింపుల్ మోడల్. ఇలా పెట్టుకోవచ్చు. దీంట్లో ఫోర్ టైప్ బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఇవే కాదండి, ఏ కలర్స్ అయినా ఏ మోడల్స్ అయినా మనం కాంబినేషన్గా వేసుకోవచ్చు మన డ్రెస్ మ్యాచింగ్ని బట్టి. ఇవి ఇది ఒక మోడల్, ఇది ఒక లావు మోడల్, లావు బ్యాంగిల్ ఉందండి. ఇవి ఒక సన్న బ్యాంగిల్ వర్క్ ఉంది. ఇది చమ్కీ బ్యాంగిల్, సింగిల్ బ్యాంగిల్ టైపే. ఇది ఒక ప్లెయిన్ స్ప్రింగ్ టైప్ ఉంటుంది కదండి, ఆ బ్యాంగిల్. వీటితో కూడా మనం చాలా కాంబినేషన్స్ వేసుకోవచ్చండి.
ఇదిగోండి ఇలా అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ లవ్ బ్యాంగిల్స్తో కూడా చూద్దామండి. ఇదిగోండి ఒక ప్లెయిన్ది, ఒక వర్క్ది, హెవీది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కూడా డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఈ చమ్కీ టైప్ ఉన్నాయి కదండి, వీటితో కూడా డిఫరెంట్గా వేసుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ మోడల్ కూడా, డిజైన్ కానీ. ఇదిగోండి చూసారు కదా, చాలా నిండుగా ఉంటుందండి పార్టీస్కి అలా వేసుకున్నప్పుడు కూడా. మనం ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా చేతులు నిండుగా ఉండేది బ్యాంగిల్స్తోనేనండి. బ్యాంగిల్స్ వేసుకుంటేనే ఆ డ్రెస్సుకి లుక్ కూడా వస్తుంది. ఇది ఇంకో టైప్ అండి, ఇలా కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇంకొంచెం మధ్యలో కావాలి అంటే ఎక్కువగా ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి. 2 బ్యాంగిల్స్ కానీ 4 బ్యాంగిల్స్ అయినా పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఈ మోడల్లోనే ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే ఇలా అండి, ఇంకో 2 బ్యాంగిల్స్ పెట్టి ఇక్కడ ఒక 2 బ్యాంగిల్స్ పెట్టుకుని ఇలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నిండుగా ఉంటాయి చెయ్యి. మ్యారేజెస్ ఆ టైంలో, రిసెప్షన్స్ అలాంటి టైంలో కూడా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ సెట్ చేసుకుని. ఇప్పుడు ఈ గ్లిటర్ బ్యాంగిల్స్ కాంబినేషన్ చూద్దామండి, చాలా బాగుంటాయి ఇవి కూడా. ఇప్పుడు ఈ స్ప్రింగ్ బ్యాంగిల్ పెడుతున్నానండి, ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు అండి ఇలా పెట్టుకుని మనం. చూడండి చాలా బాగున్నాయి ఇలా కూడా. ఇప్పుడు ఇంకొక కాంబినేషన్ చూద్దామండి, ఇలా 2 2 బ్యాంగిల్స్ పెట్టి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి చూసారు కదా, ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ మోడల్ కూడా నీట్గా ఉంటుంది చూడటానికి కూడా. ఇప్పుడు మనం ఫుల్గా ఎలా వేసుకుంటే బాగుంటుందో చూపిస్తానండి నేను, అంటే ఫుల్ అన్నిటినీ యూజ్ చేసి ఎలా వేసుకుంటే నిండుగా శారీస్ మీదకి, అలానే రిసెప్షన్స్ మీదకి, రిసెప్షన్స్లో వేసుకుంటారు కదండి పెళ్లి కూతుళ్ళు ఆ టైప్లో చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటూ ఉంటే మనకి లుక్ వస్తుంది. చాలా సింపుల్ అండి కానీ చాలా లుక్ కూడా వస్తుంది. ఇదిగోండి ఇలాగా చాలా బాగుంటుందండి చేతికి నిండుగా ఇలా ఫుల్గా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందాక సింపుల్ మోడల్స్ చూపించాను కదండి, వాటిని కూడా ఒక చేయికి అలా బ్యాంగిల్స్ సెట్ చేసి వేసుకున్నా, సింపుల్గా ఒక చేతికి వాష్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ప్లెయిన్ డ్రెస్సెస్ మీద కానీ, వర్క్ డ్రెస్సెస్ మీద కానీ మనం ఎన్ని వేసుకున్నా మన చేతులకి గాజులు లేకపోతే నిండుతనమే రాదండి, ఆ డ్రెస్కి అందం కూడా రాదు. అందుకేనండి మీకు ఈ మోడల్స్ అన్నీ సెట్ చేసి చూపిస్తున్నాను, మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. చాలా బాగుంటాయండి ఇలా వేసుకుంటే, చాలా అందాన్ని ఇస్తాయి మీకు కానీ మీ డ్రెస్సుకి కానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవే కాదండి, శారీస్ మీదకి గ్లాస్ బ్యాంగిల్స్, అదే మట్టి గాజులు ఉన్నాయి కదండి, వాటితో కూడా కలర్ కాంబినేషన్స్ సెట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. గుళ్ళుకు వెళ్ళేటప్పుడు కానీ, ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఈ కాంబినేషన్స్లో ఎలా వేసుకుంటే బాగుంటాయో కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఖచ్చితంగా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.